నెల్లూరు బెట్టింగ్ రాయుడు ఉన్నాడే, అదే నోటిపారుదల క్యాండిడేట్, గతంలో మంత్రిగా చేసి ఇప్పుడు పనికి మాలోడిగా గాలికి తిరుగుతున్నాడు కదా, ఆ దౌర్భాగ్యుడు మహిళలను ఉద్దేశించి నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు. ఏంది బీవీఆర్, నువ్వు లోన్ యాపాలను సమర్థిస్తావంటే లేదు అన్న, కండకండాలకు ఖండిస్తా, కానీ ఈ దౌర్భాగ్యుడు కూడా అంత నీచంగా మాట్లాడకూడదు అంటున్నా. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎవరు నోటిపారుదల, ఎవరి బెట్టింగ్ రాయుడు, అతని కథ ఏంది, కమామిషి ఏంది అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, నెల్లూరులో ఉన్నటువంటి పనికిమాలినటువంటి బెట్టింగ్ రాయుడు నెల్లూరు అభివృద్ధికి చేసిందేమీలే, పీకిందేమీలే, పుడిచిందేమీలే, 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఈ దౌర్భాగ్యుడికి ప్రాజెక్టుకి దబరాగిన్నకి తేడా తెలియదు. వరే నాయన, శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి నీరు పారుతా ఉందన్న నాయన, ముందు గేట్లు ఎత్తందరు స్వామి అంటే, అది దబరా గిన్నె బల్లి గిల్లి జిల్లి తల్లి బల్లి అని ఏదేదో మాట్లాడేటి సంబంధం లేకుండా. ఈ దౌర్భాగ్యుడికి ఇప్పటికీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు కదా 3 ఏళ్ళు, అంటే అది వేరే, 3 నోటిపారుదలగా చేశాడు అతను, నీటిపారుదల ఏం పీకింది లేదు, సొంత జిల్లాలో కూడా పొడిచిందేమీ లేదు, అది వేరే కదా. కానీ ఇతగాడికి టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలుసా, అసలు టీఎంసీ అంటే ఎంత నీరు, క్యూసెక్ అంటే ఎంత నీరు, ఇతనికి బహుళార్థక సాధక ప్రాజెక్టుకి చెరువుకి తేడా తెలుసా, ఈ దౌర్భాగ్యుడికి ఏమీ తెలీదు. తెలిసింది ఒకటే, పర్సెంటే 20% ఏంట్రా పెద్ద పోర్టుగాల్లాగా అసెంబ్లీలో కుక్కలాగా మురిగితే 21 డిసెంబర్ 21 జూన్ జూన్ బంగ పసేనం 1% అని ఈ దౌర్భాగ్యుడు ఎందుకు ఇంత ఎటకారం చేస్తున్నా, ఎందుకు ఇండి ఇంత నిత్యంగా మాట్లాడుతున్నా అంటే, ఇటు పీకిందేమీలే, పొడిచిందేమీలే, కానీ నోటి దోలు మాత్రం జల మాత్రం బలి కొలగొలగొలగొలగొడతాయి, ఈడికే వచ్చినట్టుగా, ఈడికే నోరు ఉన్నట్టుగా కుక్కలాగా మురిగేవాడు అసెంబ్లీలో కూడా సిగ్గు లేకుండా. ఎందుకు కాదు నిన్ను అసెంబ్లీకి పంపించింది, నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని, లేకపోతే నీకేదో మంత్రిగా అవకాశం ఇచ్చారు కదా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయమని. 3 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ అన్న నువ్వు పూర్తి చేసినావు రే, అసలు నెల్లూరు జిల్లా నుంచి కదా నువ్వు మంత్రిగా ప్రాతినిధ్యం వహించావు, నెల్లూరు కన్నా నెల్లూరు జిల్లాలోనే నువ్వు పీకిందేమని ఉందా అని నేను అడుగుతున్నా. అసలు నీకు ఏ ప్రాజెక్ట్ ఆడుందో తెలుసా, దమ్ము ధైర్యం ఉంటే అనిల్ కుమార్ యాదవ్ నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, ఒక సవాల్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందనేది నేను ఇతను మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది అంటే, శ్రీకాకుళంలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, విజయనగరంలో ఏమున్నాయి, విశాఖపట్నంలో ఏమున్నాయి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటని ఒకసారి మాట్లాడతామా, నీకు ఆ దమ్ము ధైర్యం ఉంది, 3 ఏళ్ళు మంత్రిగా చేసావు కదా నువ్వు, నీ బతుక్కి నిత్యం లేస్తే లోకేష్ బాబుని ఏదో ఒకటి అంటాం, చంద్రబాబు గారిని ఏదో ఒకటి అంటాం, లేకపోతే ఇట్లా టైట్ బట్టలు ఏం నాకు రావేటంటే, నువ్వు జింబాడి చూడటానికి నేను ఎమ్మెల్యే గెలిపించింది, అందుకని నేను మంత్రిని చేసింది కాదు కదా. ఇవాళ లోని ఆ పోలు ఫోన్ చేశారు, ఎందుకురా చిన్నగా చెప్పరా ఏమైంది, ఏమంటే నేను కట్టక్కర్లేదు, మీరు ఎవరన్నా తెలియదు, లేదంటే మా వాళ్ళు వచ్చి మాట్లాడతారని చెప్పు, ఈ గౌరవం ఎందుకు మాట్లాడేవారు, అవతల మహిళ మాట్లాడుతూ ఉంది, మహిళలంటే మీ దౌర్భాగ్యులకు, మీ పార్టీ నీచులకు, నికృష్లకు ఎట్లాగో చిన్న చూపే మాకు తెలుసు, ఎందుకంటే శాసనసభ వేదికగా కూడా మహిళల గురించి నీచంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు మీరు, అక్కచెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి దాన్ని గాలికి వదిలేసి ఆ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం మీద బతికేటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం మీది, దేశ ప్రపంచ చరిత్రలో మీదే మద్యం మీద ఆదాయం బతికేటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ జగన్మోహన్ రెడ్డి మీదే, కాబట్టి మీరే మహిళల్ని గౌరవించరు నాకు తెలుసు, కానీ నువ్వు బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడి పదవిలో ఉన్నావు కదా, అవతల ఫోన్ చేశారు వాళ్ళు తప్పు అనుకుందాం, వాళ్ళ మీద నీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లా, ఎందుకు ఎంపీ ఇక్కట్లా ఇన్ని జరిగినా, మీ మంత్రి కాకానికి చేశారా, నీకు చేశారా, అయినా ఆ లోన్ యాప్లు నియంత్రించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే మీకు చేసేదాకా మీరు స్పందించరా, ఎన్ని వేల మంది వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, చిన్న ఆడబిడ్డల దగ్గర నుంచి ఇవాళ కుటుంబ పెద్దలు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి లోన్ యాప్ల వల్ల, వాళ్ళ మీద మీరు ఇంతవరకు ఎందుకు చర్యలు చేసుకోరా, కొడకలారా అని మేము అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు, అంటే నీకు ఫోన్ చేస్తే నీకు చాలా పౌరుషం వచ్చింది కదరా. మరి అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎంతోమందిని ఇబ్బంది పెడతా ఉంటే వాటి గురించి అనేక రకాలైనటువంటి కేసులు పెడితే లోన్ యాప్ల మీద ఏం చర్యలు తీసుకోలేదు, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించలేదే మీరు, అంటే మీకు ఫోన్లు వస్తే మాత్రం మీ పౌరుషాలు వస్తాయి, నోరు ఉంది కదా జల తీర్చుకుంటావు, అవతల ఆడపిల్లలు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, పద్ధతిగానే సమాధానం చెప్పు, అంటే పౌరుషంగా ఎందుకు, నేను రూపాయి కూడా కట్టక్కర్లేదమ్మా, మీరు ఏదైనా ఉంటే మా ఇంటికి వచ్చి మాట్లాడండి, లేదంటే మీ అడ్రస్ ఇవ్వండి, మేము వచ్చి మాట్లాడతాం, ఇంత పద్ధతిగా మాట్లాడచ్చు కదా అనిల్గా, ఎందుకురా బెట్టింగ్లో ఉన్నటువంటి ఆత్రం తుత్తరా, ఈ మధ్య ఏదో చికోటి ప్రవీణ్ గారు దొరికాడంట, వాడు ఏదో క్యాసినోళ్ళు గీసినోళ్ళు ఎవ్వరను పైగా అవ్వాల రాకెట్లో, నువ్వు కూడా ఉన్నావని టాప్ నడుస్తుంది మార్కెట్లో, దానికి నువ్వు సమాధానం చెప్పాలిగా, అవన్నీ డైవర్ట్ చేయడానికే వీళ్ళిద్దరూ ఈ డ్రామాలు ఆడుతున్నటువంటి అనుమానం కూడా ఉంది నాకు, ఎందుకంటే ఎవరికి రాంది, ఏ శాసనసభ్యుడికి, ఏ మంత్రికి రాంది, వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చాయి,
ఇటు వెనక్కి కూడా డ్రామా ఉందనేది నా యొక్క బలమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ప్రజలందరూ ఈ టాపిక్ నడుస్తుంది కాబట్టి, ఈ టాపిక్ మీదకి వెళ్తే వీడు పెద్ద హీరో అయిపోతాడు కాబట్టి, వీడు కావాలి నువ్వు కాల్ చేయించుకొని నాటకాలు ఆడాడు అనేటువంటి అనుమానం కూడా నాకు ఉన్నది అనిల్ మీద.